హాయ్ గైస్, ఎలా ఉన్నారు? ఇవాళ వీడియోలో నేను మీకు పబ్జి మొబైల్ గేమ్ని హ్యాంగ్ కాకుండా ల్యాగ్ కాకుండా మీ ఫోన్కి తగ్గట్టుగా కరెక్ట్ సెట్టింగ్స్ ఎలా అప్లై చేయాలి అనేది ఇవాళ వీడియోలో నేను చెప్పబోతున్నాను. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. సో టాపిక్లోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరిని అడగాలనుకుంటుంది ఏంటంటే, లైక్ ఇలాంటి వీడియోస్ చేయడానికి ఎంతో రీసెర్చ్ చేయాల్సి వస్తుంది గైస్. అలా రీసెర్చ్ చేసి వీడియో చేయడానికి చాలా టైం పడుతుంది. సో మిమ్మల్ని నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఓన్లీ ఒకటే, ఒక లైక్ చేయండి. అంటే లైక్ ఈ వీడియో కనుక 800 లైక్స్ దాటితే నేను నెక్స్ట్ వీడియోలో నేను మీకు 70 రూపీస్ పేటిఎం క్యాష్ గివ్ అవే చేయబోతున్నాను. అండ్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి మీరు మీ ఫేవరెట్ పబ్జీ వెపన్ ఏదో కామెంట్ చేయండి. ఒకవేళ ఆడేటట్టు అయితే, ఆడకపోతే మీరు ఆడట్లేదు అన్న సంగతి నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియోని మీకోసం తీసుకొచ్చింది మీ షో యాప్. మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎటువంటి ఏజ్ వాళ్ళైనా, 5 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, 50 సంవత్సరాలు ఉన్నా పర్లేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా మనీ సంపాదించాలి అంటే డిస్క్రిప్షన్లో ఉన్న యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. దాని కిందే ఒక వీడియో ఇచ్చాను, ఎలా యూజ్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. క్లియర్గా ఆ వీడియోని చూసి తెలుసుకొని మీరు కూడా సంపాదించండి. సో టైం వేస్ట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మేజర్గా మన ఫోన్లో పబ్జి ఆడుతున్నప్పుడు చాలాసార్లు హ్యాంగ్ అవుతుంది. కొన్నిసార్లు మనం హై గ్రాఫిక్స్లో ఆడాలనుకుంటాం కానీ మన ఫోన్ సపోర్ట్ చేయదు. కొన్నిసార్లు వచ్చేప్పటికి లైక్ స్ట్రక్ అయిపోతుంది. కొన్నిసార్లు హీట్ అవుతుంది. అలా హీట్ అవ్వకుండా అలా ఇట్లాంటి లైక్ హ్యాంగ్ అవ్వటం, స్ట్రక్ అవ్వటం ఏమీ కాకుండా ఉండటానికి ఒక యాప్ ఉందన్నమాట మన ప్లేస్టోర్లో, అది GFX టూల్. సో యాప్ని యూజ్ చేసుకొని మన ఫోన్లో ఏంటి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా మన ఫోన్లో HD గ్రాఫిక్స్ పబ్జి సపోర్ట్ చేయదనుకోండి, ఈ GFX టూల్ని యూజ్ చేసుకొని మనం గ్రాఫిక్స్ అనేది మార్చుకుంటాం. అసలు ఈ GFX టూల్ ఎలా వర్క్ చేస్తుందని మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మీ Redmi Note 5 Pro అనుకుందాం. మీ ఫోన్లో HDలో పబ్జి అనేది మనం ఆడలేం. సో ఇప్పుడు మీరు HDలో ఆడాలి అంటే మనం GFX టూల్ యూజ్ చేసుకొని మనం సెట్టింగ్స్ అప్లై చేస్తే వస్తుంది. ఈ సెట్టింగ్స్ అనేవి ఎలా అప్లై చేస్తున్నామో నేను మీకు ఇప్పుడు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు 1+60 ఉందనుకుందాం. 1+60 ఉన్న ప్రాసెసర్ కాన్ఫిగరేషను, గ్రాఫిక్స్ కాన్ఫిగరేషను, మొబైల్ కాన్ఫిగరేషన్, గేమ్ కాన్ఫిగరేషన్, FPS కాన్ఫిగరేషను, ఇవన్నింటినీ కోడెడ్ ఫామ్లో GFX టూల్ అన్న యాప్లో ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఎప్పుడైతే GFX టూల్ అప్లై చేసేసి గ్రాఫిక్స్ అన్ని చేంజ్ చేసేసి మనం గేమ్ని ఓపెన్ చేస్తామో, మన ఫోన్ ఏం నమ్ముతుంది అంటే దానికి అది 1+60 అనుకుంటుంది. అంటే ఇప్పుడు మనం Redmi Note 5 Pro ఆడుతున్నా, దానికి అది ఆ గేమ్ ఓపెన్ చేయగానే వెంటనే 1+60 అనుకొని హై గ్రాఫిక్స్లో ఆడటానికి స్టార్ట్ ట్రై చేస్తుంది అనమాట. అలా ట్రై చేసినప్పుడు మనం GFX టూల్ యూజ్ చేసినప్పుడు కూడా కొన్నిసార్లు హీట్ అవటం, ల్యాగ్ అవటం అవుతుంది. ఎందుకు అంటే మన సెట్టింగ్స్ వచ్చేటప్పటికి 1+60 ఉన్నాయి, కానీ మనం ఆడుతుంది ఏంటి Redmi Note 5 Pro ప్రాసెసర్కి, గ్రాఫిక్ కార్డ్కి అవన్నీ చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి హీట్ అవుతుంటుంది. సో అలాంటి హీటింగ్ ఇష్యూస్ అలాంటివి కాకుండా ఉండటానికి మీ ఫోన్కి తగ్గట్టుగా మీ ఫోన్కి లైక్ అంటే లైక్ ఇప్పుడు మీ ఫోన్ ఫర్ ఎగ్జాంపుల్గా లైక్ మీ ఫోన్లో 720p డిస్ప్లే ఉంది, ఆ రెజల్యూషన్కి తగ్గట్టుగా గ్రాఫిక్స్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు దీని నియరెస్ట్ ప్రాసెసర్ ఏముంది, Snapdragon 636కి నియరెస్ట్ ప్రాసెసర్ ఏది ఉంది, దానికి ఆ రెజల్యూషన్కి ఆ పర్టికులర్ ప్రాసెస్కి సంబంధించిన సెట్టింగ్స్ని అప్లై చేస్తే మనం HDలో ఏ ఫోన్లో అన్న ఆడొచ్చు. ఇప్పుడు మీ ఫోన్లో ల్యాగ్ కాకుండా క్లియర్గా మీ ఫోన్కి తగ్గట్టుగా సెట్టింగ్స్ పెట్టాలి అంటే మనకి డిస్క్రిప్షన్లో ఒక యాప్ లింక్ ఇచ్చాను. ఈ యాప్ వచ్చేటప్పటికి ఎవరికి అంటే తెలుగు టెక్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఓనర్కి సంబంధించిన యాప్ అనమాట. సో చాలా మంచిగా డెవలప్ చేశారు అతను. సో మీరు యూజ్ చేయండి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఉందన్నమాట. లైక్ యాప్ పేరు వచ్చేటప్పటికి కూడా GFX టూల్ అనే పెట్టారు. సో నేను ఫస్ట్ బ్రైట్నెస్ తగ్గిస్తాను. సో ఈ యాప్ పేరు కూడా మీకు GFX టూల్ అనమాట. సో ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయండి. మీకు GFX టూల్ ఫర్ పబ్జి నో బ్యాన్ అని ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు నార్మల్ GFX టూల్ ఎలా అవుతుందో అలానే UI ఇచ్చారనమాట. సో ఇక్కడ ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా మనకి ఎట్లా ఉంటుంది అంటే పబ్జి మొబైల్లో ఇక్కడ రెజల్యూషన్ అన్నప్పుడు HD HD+ HDR+ అని ఉంటుంది. కానీ ఇక్కడ మీరు చూసుకుంటే రెజల్యూషన్ వచ్చేప్పటికి లో, మీడియం, హై. ఎందుకు అంటే మీ ఫోన్కి సపోర్ట్ చేసేదే మీ మొబైల్కి, స్క్రీన్కి అండ్ అంతేకాకుండా ప్రాసెసర్కి సపోర్ట్ చేసేదే ఇక్కడ మీకు ఉంటుంది. అండ్ మీకు గ్రాఫిక్స్ ఆబ్వియస్గా GFX టూల్లో ఎలా అయితే పెంచుతామో అలానే పెంచవచ్చు, కానీ మీ రెజల్యూషన్ కనుక డిఫరెన్స్ వచ్చింది అనుకోండి మీకు ఫోన్ హీట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా HDR పెట్టుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు, ఇక్కడ మీరు అన్ని హైయే పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకు అంటే ఇది మీ ఫోన్కి సంబంధించిన గ్రాఫిక్ సెట్టింగ్స్. సో మీకు ఎక్కడ ల్యాగ్ అయ్యే అవకాశమే లేదు అండ్ అంతేకాకుండా ఛాన్స్ కూడా లేదు. సో ఇక్కడ మీరు చూడండి, మీరు ఇందాక నేను GFX టూల్ అప్లై చేయలేదు, కానీ ఇప్పుడు చూడండి అప్లై చేస్తాను. అండ్ ఇక్కడ 5 సెకండ్స్ టైం తీసుకుంటుంది అనమాట. ఎందుకు అంటే వీళ్ళు లైక్ మీ ఫోన్ కాన్ఫిగరేషన్ని తగ్గట్టుగా ఇదిగోండి కాన్ఫిగరేషన్స్ అప్లై అని వచ్చింది చూసారా. ఎందుకంటే మీ ఫోన్కి తగ్గట్టుగా వీళ్ళు యాడ్స్ అది లైక్ సెట్టింగ్స్ అనేది అప్లై చేయడానికి వాళ్ళు టైం తీసుకుంటారనమాట. ఆ 5 సెకండ్స్ వన్స్ అయిపోగానే మీకు రన్ గేమ్ మీద నొక్కండి. అలా నొక్కిన వెంటనే మీ ఫోన్లో
మీకు పబ్జీ గేమ్ ఓపెన్ అవుతుంది. అండ్ ఓపెన్ అయిన తర్వాత మీరు సెట్టింగ్స్ అవన్నీ చూసుకుంటే మీకు ఎలా ఉంటుంది అంటే మీ ఫోన్కి ఆప్టిమైజ్డ్గా అండ్ అంతేకాకుండా చాలా బెస్ట్ సెట్టింగ్స్ అప్లై అయి ఉంటాయి. ఎందుకు అంటే ఇది ఆప్టిమైజ్ అయింది మీ ఫోన్కి మాత్రమే. ఏదో ఫోన్ సెట్టింగ్స్ వచ్చి మీకు తీసుకురాలేదు హై ఎండ్ ఫోన్స్ది, మీ ఫోన్కి ఈక్వల్గా ఉన్న హై సెట్టింగ్స్ పెట్టే ఏదైతే స్మార్ట్ ఫోన్ ఉంటుందో వాటి సెట్టింగ్స్ని మీ ఫోన్కి అప్లై చేశారు కాబట్టి మీకు ల్యాగ్ అయ్యే అవకాశమే లేదు. విధంగా మీరు మీ ఫోన్కి కాన్ఫిగరేషన్కి తగ్గట్టుగా మీ ఫోన్లో సెట్టింగ్స్ అనేవి అప్లై చేసుకొని ల్యాగ్ ఫ్రీ గేమ్ని ఆడండి. ఈ వీడియోకి అంతే కాదు, ఈ వీడియోని మీరు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి. అంతేకాకుండా వాళ్ళని కూడా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయమనండి. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండ్ జై హింద్.